ఇటీవల పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ దేహదారుడి పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మరియు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు యాభై రోజుల పాటు నల్గొండలోని టిఎన్జిఓఎస్ భవన్లో గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫోకస్ అకాడమీ సహకారంతో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు మంగళవారం నాడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గత నెలలో ఇరవై వేలకు పైగా ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా నల్గొండ జిల్లా నుండి అత్యధికంగా యువకులు ఉద్యోగాలు సాధించేందుకు తమ వంతుగా సహకారం అందించడం జరుగుతుందన్నారు అందులో భాగంగా పోలీస్ దేహదారుఢ్య పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు మేకల అభినవ్ స్టేడియంలో దాదాపు ముప్పై వేల మందికి ఆహారం అందించినట్లు ఆయన తెలిపారు ఫిజికల్ లో అర్హత సాధించిన అందరికీ కూడా మెయిన్స్ లో అర్హత సాధించే విధంగా పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు అమిత్ రెడ్డి తెలిపారు